హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ చాలా కాంట్రవర్షియల్. ఇంకా ఈ ఒక్క ఉపనిషత్తులోని మంత్రాన్ని పట్టుకొని ఎంతోమంది ఎన్నో అబద్ధాలు చెప్పి హిందువుల్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇందులో ఉన్నటువంటి అసలైన అర్థం ఏమిటో ప్రజలకు ప్రేక్షకులకి చాలా విపులంగా తెలియచేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నాను. మనం గనక చూస్తే ఈ ఉపనిషత్తు మంత్రాన్ని విరివిగా వాడుతున్నది ఒకటి నెంబర్ వన్ పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థ, పిరమిడ్ ధ్యాన సంస్థ. ఈ పిరమిడ్ ధ్యాన సంస్థలో ఈ శ్లోకాన్ని చూపిస్తూ, సారీ, ఈ మంత్రాన్ని చూపిస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క సంస్థలోని అమాయక హిందువుల్ని మీరే దేవుళ్ళని భ్రమింపజేస్తూ ఇంకా వాళ్ళు హిందూ దేవుళ్లకు దేవాలయాలకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళతో డిబేట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ముఖ్యంగా ఈ మంత్రాన్నే తీసుకొచ్చి మిస్కోడ్ చేసి మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ దాని యొక్క అర్థాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం దాని యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఆ సుబ్రహ్మణ్య స్వామికి పాదాభివందనం చేసుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఇక వీడియోలోకి వెళ్దాం. ఎందుకంటే ఈ మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రం ఉండేది స్కందోపనిషత్తు. ఈ స్కందోపనిషత్తుని చెప్పింది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ స్కందోపనిషత్తులో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ స్కందోపనిషత్తు ఎంతోమంది గురువుల చేత ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ స్కందోపనిషత్తులో ఎంతో అద్భుతమైన జ్ఞానం అతి తక్కువ మంత్రాల్లో ఉంటుంది. దీంట్లో ఉండే దరిదాపు ఒక 10 నుంచి 20 మంత్రాల లోపే, కానీ ఇందులో ఉండే జ్ఞానం మాత్రం అంత గొప్పదండి. కాబట్టి నేను మీకు ఇందులో చూపిస్తున్నాను. ఇది స్కందోపనిషత్తు, చెన్మయ మిషన్ వాళ్ళు రాసిన పబ్లికేషన్స్. ఇందులో ఉన్నటువంటి మంత్రాలను, తాత్పర్యాలను చదివి నేను అసలైన అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా వీళ్ళు వాడేటువంటి ఆ మంత్రంలోని సగం మంత్రం మాత్రమే కోట్ చేస్తారు. ఆ సగం మంత్రం ఏమిటో ముందు అది చదివి తరువాత నేను అసలైన అర్థం ఏమిటనేది వివరించే చిన్న ప్రయత్నం చేస్తాను. ఈ స్కందోపనిషత్తులో 10వ మంత్రం, ఈ మంత్రాన్ని వీళ్ళు మిస్కోట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్రంలో వాళ్ళు ఏం చెప్తారంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో సన దీవ్ జీవో దేవ సదాశివ. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ది జీవో దేవ సనాతన అంటున్నారు. అది ఎక్కడుందో తెలియదు, కానీ నాకు తెలిసి స్కందోపనిషత్తులు ఏముందంటే జీవో దేవ సదాశివ అని ఉందండి. దీన్ని చెప్పేసి ఒరే దేహమే దేవాలయం రా, ఇంక ఈ జీవుడే దేవుడు, ఇక మళ్ళీ నువ్వు దేవాలయంకి వెళ్ళి పూజలు చేయడం అనేది మూర్ఖత్వము, అది అజ్ఞానులు చేసే పని, అది ధ్యానం గురించి తెలియనటువంటి సాధారణ మనుషులు చేసే పని. ఒకసారి నువ్వు ధ్యానంలోకి వచ్చేసిన తర్వాత 100% నువ్వే దేవుడు అయిపోతావు. దీనికి ఆధారం ఈ స్కందోపనిషత్తులో ఉన్నటువంటి ఈ 10వ మంత్రంలో సగం మంత్రం. శ్లోకంలో 2 పదాలు ఉంటాయి కదా, అలాగే ఈ మంత్రంలో 2 ఉన్నాయి. ముందు సగం వదిలేసి తర్వాత సగం చెప్తారు. కాబట్టి అసలు మనం పూర్తిగా ఈ మంత్రం చదివి ఈ మంత్రం యొక్క ముందు తరువాత మంత్రాలను కూడా చదివి అసలైన కాంటెక్స్చువల్ మీనింగ్తో పాటు అసలైన అర్థాన్ని చూద్దాం. యదాంతర నా భేద సుహు శివ కేశవ యోస్తదా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ. దీని యొక్క అర్థాన్ని చదువుతాను. యదా ఎప్పుడైతే శివకేశవయో అంతర శివకేశవులో తారతమ్యాన్ని భేదాహ నా సిహు తేడాలను చూడడం పోతుందో తదా అప్పుడు దేహ శరీరము దేవాలయ దేవునికి ఆలయమని జీవ జీవుడే దేవ దేవుడైన సదాశివ నిత్య మంగళస్వరూపుడని ప్రోక్త చెప్పబడుతుంది. ఇప్పుడు తాత్పర్యం శివకేశవులో అంటే శివుడు మరియు విష్ణువులో తారతమ్యాన్ని చూడడం మాని అభేద భావంతో నిలిస్తే అప్పుడు మాత్రమే శరీరమే దేవాలయమని చెప్పబడుతుంది. అందులోని జీవుడే ఆలయంలోని దేవుడు, అతడే సదాశివుడు. ఇక్కడ సదాశివుడు అంటే సాక్షాత్తు అతను శివుడు అయిపోయాడని అర్థం కాదు, ఇతను కూడా శివుడిలాగా మంగళకరమైనటువంటి స్వరూపుడు అవుతాడు అని దాని యొక్క అర్థం.
దీని యొక్క అర్థాన్ని మనం ఈ ఒక్క మంత్రాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దీని ముందు తర్వాత మంత్రాన్ని చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా స్పష్టంగా ఉంది. భేదాః నాసిః అంటే తేడాలను చూడడం పోతుందో, భేద దృష్టి నశిస్తుందో. భేద దృష్టి నశించినప్పుడు మాత్రమే దేహము దేవాలయము ప్రోక్తః అంటే ఆ ప్రోక్తః అనే పదం యొక్క అర్థము అనబడుతుంది లేదా చెప్పబడుతుంది అని. అంతేగాని ఈ దేహమే దేవాలయము అని కాదు, దేవాలయం వంటిది అని చెప్పబడుతుంది. మరియు జీవో దేవ సదాశివః, ఆ జీవుడు ఆ సదాశివుని వంటి మంగళస్వరూపుడు అని చెప్పబడతాడు అనేది దీని యొక్క అసలైన అర్థం. ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా నేను వేదాంత పరిభాషలో ఈ అర్థాన్ని సింపుల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఇంకొక వీడియో కూడా చేశాను, ఆ వీడియోలో జీవాత్మ మరియు పరమాత్మ ఈ రెండు ఆత్మలు ఈ దేహంలోని హృదయస్థానంలోని ద్వాదశ దళ పద్మంలో రెండు ఉంటాయి. జీవాత్మ ఆ పద్మం యొక్క రెక్కల మీద తిరుగుతూ రకరకాల భావాలను పొందుతూ కర్త మరియు భోక్తగా ఉంటూ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచానికి భోక్తగా ఉంటుంది అని చెప్పాను. అదే పద్మంలోని మధ్య భాగంలో పరమాత్మ ఓంకార స్వరూపంగా ఉంటాడని కూడా చెప్పాను. ఇప్పుడు వేదాంతంలో ఏం చెప్తారంటే మనకి కొన్ని భేదాలు ఉన్నాయి. ఈ భేదాలని మనం అధిగమించేంత వరకు మనం అజ్ఞానంలో ఉంటామంటారు. ఆ భేదాలను మనం ఎప్పుడైతే వదిలివేసి అన్నింటి వెనకాల ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తామో అప్పుడే మనకి ముక్తి వచ్చింది, బంధము పోయింది అంటారు. ఇక్కడ మనం భేద దృష్టి అభేద దృష్టి అనే రెండు చిన్న విషయాల గురించి అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ పూర్తి క్లారిటీ వస్తుంది. నామ రూపాత్మకం ఇదం జగత్ అంటే ఈ ప్రపంచంలో లేదా ఈ బ్రహ్మాండంలో మనకి కనిపించేవన్నీ కూడా నామ రూపాలు మాత్రమే అని వేదాంతం చెప్తుంది. అంటే ఇప్పుడు మీకు నా యొక్క దేహం కనిపిస్తుంది, ఇంకా మీకు మీ పక్కన ఉండేటువంటి పశుపక్షాదుల యొక్క దేహాలు మరియు మిగతా మనుషుల యొక్క దేహాలు కనిపిస్తూ ఉంటాయి. మీరేమనుకుంటారంటే వాళ్ళందరూ కూడా భిన్నమైన వాళ్ళు, నేను వాళ్ళకంటే భిన్నమైన వాడిని అని మీరు భావిస్తారు. ఇదే భేద దృష్టి. ఈ భేద దృష్టిలో మీరు ఉన్నంత వరకు మీకు జ్ఞానం కలిగినట్టే. ఈ భేద దృష్టిలో మీరు ఉన్నంత వరకు మీరు ఆ సదాశివ స్వరూపులుగా అవరు, మీ దేహము దేవాలయముగా చెప్పబడదు. మీరు ఎప్పుడైతే ఈ భేద దృష్టిని వదిలివేసి మీరు ఈ నామరూపాల వెనుక ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరం దర్శిస్తూ ఉంటారో, అంటే మీరు ఏ మనిషిని చూసినా ఆ మనిషి యొక్క శరీరం మీకు కనిపించకుండా ఆ మనిషిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మ మాత్రమే మీకు కనిపిస్తుందో, మీరు అందరి దేహాల్లో ఉండేది ఒక్కటే ఆత్మ, ఆత్మ అఖండము అని తెలుసుకుంటారు, అంటే ఆ దేహంలో ఒక ఆత్మ, ఈ దేహంలో ఒక మీలో ఒక ఆత్మ లేదు, ఆత్మ అంతటా ఉండేది ఒకటే, అది అఖండము. అది దాన్ని మా అఖండమని ఎలా చెప్పాలి అంటే మీరు ఒక కొన్ని చెట్లు చూసుంటారు, ఒక్క చెట్టు వేరే ఇంకొక చెట్టు వేరే, కానీ గడ్డి చూస్తే మొత్తం కొన్ని వందల ఎకరాల వరకు గడ్డి ఉన్నప్పటికీ దాన్నంతా ఏమంటారు, గడ్డి అంటారు. గడ్డి 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 వన్ గడ్డి టూ ఉండదు, చెట్టు వన్ చెట్టు టూ ఉంటుంది. కానీ ఈ గడ్డంతా ఒకటే సింగిల్ ఎంటిటీ, సింగిల్ ఆర్గానిజం. అదేవిధంగా మన దేహాల్లో అన్ని దేహాల్లో ఉండేది అఖండమైనటువంటి ఒక సింగిల్ ఆర్గానిజం, అదే అఖండమైన ఆత్మ అన్నమాట. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తించి అంతటా ఉన్నది ఈ అఖండమైన ఆత్మని తెలుసుకుంటారో మీకు భేద దృష్టిపోయి అభేద దృష్టి వస్తుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క దేహము దేవాలయము వంటిదని చెప్పబడుతుంది, మీ దేహమే దేవాలయము అని చెప్పబడదు. ఇది కొంచెం అండర్లైన్ చేసుకోండి. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆ అఖండ ఆత్మస్వరూపమే సదాశివ స్వరూపం అని మీరు గుర్తిస్తారు. దేహో దేవాలయ ప్రోక్తో, అప్పుడు మీకు మీ యొక్క దేహమే కాదు అన్ని దేహాలు కూడా ఈ సదాశివ స్వరూపమైనటువంటి ఆ ఆత్మకి
దేవాలయము ఒంటిదిగా మీకు కనిపిస్తుంది మీ యొక్క దేహము మరియు అజ్ఞానంలో ఉన్న మిగతా వాళ్ళ దేహాలు కూడా మీకు ఈ సదాశివ స్వరూపమైన ఆత్మ యొక్క దేవాలయాలలాగా మీకు కనిపిస్తాయి ఇది ఈ ఇక్కడ దేవాలయము మరియు సదాశివ అనే పదాలు ఏ అర్థంలో ప్రయోగించబడ్డాయి అంటే అవి ఒక ఉపమాన ఉపమేయాలుగా ప్రయోగించబడ్డాయి కానీ ఇవి యాక్చువల్గా మీరు వెళ్ళేటువంటి దేవాలయాలు బయట ఎన్నో దేవాలయాలు చూస్తుంటారు అటువంటిదే ఈ దేహము ఈ దేహం అటువంటి దేవాలయం అని దాని అర్థం కాదు అందులో ఈ జీవుడు స్వయంగా ఆ శివుడు ఆ భోళా శంకరుడు మరియు కాలాగ్ని రుద్రుడు అయినటువంటి ఆ శివుడే ఈ జీవుడు అని దాని అర్థం కాదు ఈ జీవుడు తన యొక్క లక్షణాలతో ఆ సదాశివుడితో పోలి ఉంటాడు అని అర్థం ఈ సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఆ శివుని యొక్క అష్టమూర్తి స్వరూపాలు మరి ఈ జీవుడే ఆ శివుడైతే ఆ శివుడికి ఉన్నటువంటి శక్తులన్నీ ఈ జీవుడికి ఉండాలి కదా ఈ జీవుడు సూర్యుడిలాగా అంత శక్తిని కలిగి ప్రకాశాన్ని కలిగి ఉండాలి మరియు ఆ శివుడు ఎలా అయితే సృష్టి చేస్తున్నాడో సృష్టిని లయింపజేస్తున్నాడో అంత శక్తి ఈ కనిపించే దేహంలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపానికి ఉండాలి కదా ఉండదు ఎందుకంటే వేదాంతంలో లక్షణాలతో మ్యాచ్ అవుతుందే కానీ ఇది పరిమాణంతో మ్యాచ్ అవ్వదు ఇప్పుడు మీరు చూస్తుంటారు ఒక చిన్న బొమ్మ హెలికాప్టర్ ఉంటుంది ఈ బొమ్మ హెలికాప్టర్ ఏ ప్రిన్సిపుల్తో పనిచేస్తుందో మిలిటరీలో వాళ్ళు వాడే ఆ పెద్ద హెలికాప్టరు అదే ప్రిన్సిపుల్తో పనిచేస్తుంది ఆ ప్రిన్సిపుల్ పరంగా ఆ వర్కింగ్ మెథడ్ పరంగా ఇవి రెండు ఒక్కటే కానీ పరిమాణంలో అది చాలా పెద్దది ఇది చాలా చిన్నది అదేవిధంగా ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్న ఆ సదాశివ స్వరూపం ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ దేహాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తూ ఈ దేహాన్ని మాత్రమే చైతన్యం చేస్తూ ఈ దేహాన్ని మాత్రమే జీవంతో నిలబెడుతూ ఉంది కానీ ఆ అష్టమూర్తి స్వరూపమైనటువంటి సాక్షాత్తు శివుడు ఇంకా ఆ సూర్యభగవానుడు శివుడి యొక్క స్వరూపమే శివుడి యొక్క చిన్న అంశే సూర్యభగవానుడు వీళ్ళు ఈ బ్రహ్మాండంలో ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి సకల జీవరాశుల్ని పోషిస్తూ ఉన్నారు ఈ దేహంలో ఉండే జీవాత్మ అందులో ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపం కేవలం ఈ దేహాన్ని మాత్రమే పోషిస్తూ ఉంది అలా ఇది చిన్నది అది పెద్దది అయినప్పటికీ ఇవి రెండూ కూడా ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఈ సూక్ష్మమైన అర్థాలను తెలుసుకోకపోవడం వల్ల వీళ్ళు వీటికి వక్రభాష్యాలు చెప్పేసి ఈ శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దైవస్వరూపులే వాళ్ళే దేవుళ్ళు దైవస్వరూపులు కూడా కాదు ఈ అందరూ కూడా దేవుళ్ళే ఇంకా ఈ దేహాలన్నీ కూడా దేవాలయాలే అని చెప్తున్నారు మరి ఈ అర్థాన్ని తీసుకుంటే పూర్తిగా అసలు అర్థం అనేది మారిపోతుంది అసలు ఈ స్కందోపనిషత్తు ప్రకారమే వాళ్ళు చెప్పే అర్థం తప్పని నేను నిరూపిస్తాను ఈ స్కందోపనిషత్తు యొక్క బిగినింగ్లోనే మనకి ఆ స్కందుడు లేదా కుమారస్వామి మొట్టమొదటి మంత్రంలో ఏమంటున్నారో చదివితే మీకు ఆ కుమారస్వామి దేహమే దేవాలయము జీవుడే దేవుడైన సదాశివుడు అని చెప్పిన తరువాత ఇంకా ఆ కుమారస్వామి దేవుళ్ళని పూజించకూడదే విష్ణువుని కానీ శివుణ్ణి కానీ అసలు స్మరించకూడదు తలచకూడదు ఎందుకంటే ఆయనే స్వయంగా ఆ సదాశివుడు కాబట్టి కానీ విచిత్రంగా ఈ స్కందోపనిషత్తు యొక్క ప్రారంభంలో ఆయన శివుణ్ణి స్మరిస్తాడు చూడండి ఓం అచ్యుతేసు అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేసత విజ్ఞానగణ ఏవాస్మి శివోస్మి మతపరం ఓ మహాదేవ నేను నీ యొక్క అనుగ్రహం వల్ల నేను చ్యుతి లేని వాడిని అయ్యాను విజ్ఞానమూర్తిని మంగళస్వరూపుడిని అయ్యాను ఇక ఇంతకు మించి పొందవలసింది ఏముంది అంటాడు అంటే దాని యొక్క అర్థం ఓ పరమశివ నీ యొక్క అనుగ్రహం వలన మాత్రమే నేను ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాను దీన్ని పొందిన తర్వాత ఇంక పొందాల్సింది ఏమీ లేదన్నాడు ఇప్పుడు ఆయనే ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఆయనే సదాశివుడు ఆయన శరీరమే దేవాలయము ఇక ఆయన ఎవరి అనుగ్రహం వల్ల దీన్ని పొంది ఈ జ్ఞానాన్ని పొందడం అనేది హాస్యాస్పదం కదా దేహమే దేవాలయము జీవుడే దేవుడని చెప్పిన ఆ కుమారస్వామి
శివుణ్ణి స్తుతిస్తూ ఈ స్కందోపనిషత్తులో మొట్టమొదటి మంత్రాన్ని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే దేహమే దేవాలయము అని అన్న జ్ఞానము ఆ అటువంటి స్థితి ఎందువల్ల కలుగుతుంది అంటే ఆ శివుడిని పూజించడం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్లనే మీకు ఇటువంటి జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆ శివుణ్ణి పూజించండి ఆ శివుణ్ణి పూజిస్తే మీకు శివుడు ఈ జీవన్ముక్త స్థితిని ప్రసాదిస్తాడని ఆ స్వయంగా ఆ స్కందుడే చెప్తున్నాడు మనం ఈ స్కందోపనిషత్తు యొక్క చివరిలో చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం మనకు ఉంటుంది 14వ మంత్రం కేవలం 15 మంత్రాలే ఈ స్కందోపనిషత్తులో ఉన్నాయి 14వ మంత్రాన్ని పరిశీలిస్తే ఓ ప్రభో నరసింహ నీ దయవలన సర్వవ్యాపి అయిన భగవంతుని శరణు పొంది సర్వశుభాలతో చిరావయుతో ఆయన దివ్యధామాన్ని పొందగలరు అని చెప్తున్నాడు అంటే దేహమే దేవాలయం జీవుడే దేవుడు అని జీవుడే సదాశివుడు అని కంక్లూడ్ చేసిన ఈ కుమారస్వామి ఈ స్కందోపనిషత్తు ప్రారంభంలో ఆ శివుడిని స్తోత్రం చేశాడు స్కందోపనిషత్తు యొక్క చివరిలో విష్ణు స్వరూపమైన ఆ నరసింహస్వామిని స్తోత్రం చేస్తున్నాడు స్తోత్రం చేస్తూ ఏమంటున్నాడు నీ యొక్క దైవల్నే ఈ జ్ఞానాన్ని ఎవరైనా పొందగలరు ఆ జ్ఞానాన్ని పొందిన వారు వాళ్ళు శాశ్వతమైన ఆ ఆత్మపదాన్ని పొందుతారు ఇక వాళ్ళు పునరావృత్తి రహితమైనటువంటి ఆత్మపదాన్ని పొందుతారని చెప్తున్నాడు అంటే ఈ స్కందోపనిషత్తులో ఆ కుమారస్వామి చెప్పేది ఏమిటి అంటే మీరు ఇటువంటి అద్వితీయమైన అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలంటే ఆ శివుడిని శరణు వేడండి మరియు ఆ నృసింహస్వామిని విష్ణువుని శరణు వేయడండి పూజలు చేయండి అని చెప్తున్నాడు అంటే ఈ దేవాలయానికి వెళ్ళి పూజలు చేయమనే చెప్తున్నాడు స్తోత్రాలు చేయమనే చెప్తున్నాడు విగ్రహారాధన వద్దని చెప్పడం లేదు చేయమని చెప్తున్నాడు అటువంటి పూజలు చేసి స్తోత్రాలు చేస్తే నేను ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందానని స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు ఇప్పుడు మనం ఈ స్కందోపనిషత్తుల్లో వాళ్ళు చెప్పేటువంటి ఆ సగం మంత్రం దేహో దేవాలయ ప్రోక్త జీవో సదా శివ అని ఆ సగం మంత్రం పూర్వాపరాలను చూసాం తర్వాత ఆ దేహంలో ఉండేటువంటి ఆ సదాశివుణ్ణి ఎలా పూజించాలనే విషయం కూడా స్పష్టంగా చెప్పారు దాన్ని వాళ్ళు ఉదహరించరు అదేమిటంటే త్వజే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని త్యజించి సోహం భావేన పూజయే నేను ఆత్మస్వరూపమే కానీ ఈ జడమైన దేహాన్ని కాదు అనేటువంటి భావనతో ఆ పరమాత్మని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ సదాశివుణ్ణి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సదాశివుణ్ణి నువ్వు పూజించు అని చెప్తున్నారు బయట దేవాలయంలో మనం దేవుడికి పూలత ఎలా పూజలు చేస్తామో అక్కడ ఉండే నిర్మాల్యాన్ని తొలగించి ఈ దేహంలో ఉండే అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తొలగించి సోహం భావంతో ఆ పరమాత్మని పూజించాలని చెప్తున్నారు అంటే నాకు ఇక్కడ స్పష్టంగా ఏమర్థమైందంటే బయట దేవాలయంలో ఉండేటువంటి ఆ పరమాత్మని ఎలా పూజించాలో మిగతా శాస్త్రాలు మీకు చెప్పాయి మీ దేహంలోనే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎలా పూజించాలో నేను చెప్తాను అంటూ మనకి కుమారస్వామి వివరిస్తూ ఉన్నారు అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనహ ధ్యానం అంటే విషయం చెప్పారు ఇక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పత్రికారు చెప్తున్నారు అది తప్పు నిర్విషయం మనహ మనసులో ఉన్నటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని సంపూర్ణంగా తొలగించి విషయ చింతనలు విషయ వాసనలు పూర్తిగా త్యజించడమే ధ్యానము అని మనకి కుమారస్వామి చెప్తున్నారు ఈ విషయాన్ని పత్రిజీ జీర్ణించుకోలేరు అందుకని ఈ తరువాతి మంత్రాన్ని వదిలేశారు ఆయనకి కావాల్సినవి మాత్రమే ఏరుకొని వాటికి వక్ర భాష్యాలు చెప్పి అసలైన అర్థాలను వక్రీకరించి ఇలా మార్చేస్తారన్నమాట సోహం భావేన పూజే ధ్యానం నిర్విషయం మనహ రేపు నుంచి డెఫినేషన్ మార్చి రాసుకోండి ఎందుకంటే మీరే స్కందోపనిషత్తుల్లోని 10వ మంత్రాన్ని తీసుకొని 11వ మంత్రాన్ని వదిలేశారు స్నానం మనోమలత్యాగ శౌచం ఇంద్రియ నిగ్రహ స్నానం అంటే మనస్సులో ఉండే మాలిన్యాన్ని త్యజించడం శౌచం అంటే ఇంద్రియాలను నిగ్రహించడం ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించమని ఆ సుబ్రహ్మణ్య స్వామి చెప్తూ ఉంటే పత్రికారు ఏమో విచ్చలవిడి శృంగారం చేయమంటాడు బ్రహ్మామృతం పిబేత్ భక్ష్య మాచరే దేహరక్షణే ఈ బ్రహ్మానందాన్ని తాగుతూ ఉండు ఎప్పుడు ఈ బ్రహ్మానందం నుంచి కిందకి రాబాకు ఎప్పుడూ కూడా విషయ వాసనలో చిక్కుకోవద్దు అంటే
ఈ కామంలో కోరికల్లో చిక్కుకోవద్దని ఇక్కడ చెప్తూ ఉంటే విచ్చలవిడి శృంగారం చేయండి, దాని ద్వారా మీకు మోక్షం వస్తుంది అంటాడు. పైలోకాల్లో విచ్చలవిడి శృంగారం ఉందంట, దా అటువంటి సమాజాన్ని సృష్టించడానికే ఈ పిరమిడ్ సంస్థ పెట్టారంట. ఇంకా ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే శౌచము, శరీరాన్ని రక్షించుకోవడం కోసం భిక్షను స్వీకరించాలి. చాలా స్పష్టంగా ఉంది, ఏకాంతంలో నివసించాలి. ఏకాంతంలో నివసిస్తూ శరీరాన్ని పోషించుకోవడానికి భిక్షాటన చేయాలి అని చెప్తున్నారు. మీ పిరమిడ్ సంస్థలో ఎంతమంది ధ్యానులు ఈ స్కందోపనిషత్తులో ఉన్నటువంటి ఈ నియమాలను పాటిస్తూ ఉన్నారు? మీరు మేమే దేవుళ్ళు అంటే సరిపోదు. ఆ దేవుళ్ళు అవడానికి ఎవరు దేవుళ్ళు అవుతారో, ఎవరు దేవుళ్ళు లాంటి వాళ్ళు అవుతారో ఈ స్కందోపనిషత్తులో చెప్పబడుతుంది. మీరు ఇందులో చెప్పినట్టు ఇంద్రియాలను నిగ్రహించుకోవడం లేదు, విషయ వాసనను త్యజించడం లేదు, మరియు అతి ముఖ్యమైనది ఏకాంతంగా నివసిస్తూ అంటే సన్యాసం తీసుకొని ఏకాంతంగా ఉంటూ భిక్షాటన చేయమనుంది. ఎంతమంది మీ సంస్థలో భిక్షాటన చేసి ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు? ఎవరు ఒక్కరు కూడా లేరు నాకు తెలిసి. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు అనేకం ఉన్నాయి ఇందులో. ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్నే పూజించాలి, ఆయనే అసలైన పరబ్రహ్మ, ఆయనే అసలైన దేవుడు అని చాలామంది అంటూ ఉంటారు. ఆ నిరాకార నిర్గుణ ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా పూజించాలనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భిక్షాటన చేస్తూ అజిగర వృత్తి అన్నమాట, అంటే కొండ చిలువ తన దగ్గరకు ఏదైనా ఒక జంతువు వస్తేనే తింటుంది, దానికి అంత బద్ధకం, అది ఎవరిని పోయి అడుక్కోదు. బద్ధకం అనే దానికంటే ఆత్మ గౌరవం అనుకోవాలి. ఏ జంతువు రాకపోతే వచ్చే వరకు వెయిట్ చేస్తుంది, అది చచ్చిపోతుంది, అది ఏ జంతువుని వేటాడుతూ పోదన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞాని కూడా ఈ అజిగర వృత్తిని అవలంబించి ఒక దగ్గర కూర్చొని బ్రహ్మానందంలో మునిగిపోయి ఉండాలి. ఎవరైనా వచ్చి నాలుగు మెతుకులు ఇస్తే తినాలి, లేదంటే అతను ఆ బ్రహ్మానందంలోనే లీనమైపోయి ఉండాలన్నమాట. అది అజిగర వృత్తి. అటువంటి వృత్తిని అవలంబిస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నామరూపాలని త్యజించి కేవలం అఖండమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరైతే దర్శిస్తూ ఉన్నారో వారి దేహం దేవాలయం వంటిది, దేవాలయం కాదు. వారిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు ఆ సదాశివుని యొక్క ఒక చిన్న అంశ, సదాశివుని వంటిది. పూర్తిగా సదాశివుడు పరిమాణంలో కాదు, కేవలం లక్షణాలలో మాత్రమే. ఈ విధంగా దేవాలయంలోని దేవుడిని మనం ఏ విధంగా పూజిస్తామో శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పూజించాలి అని మనకి ఆ కుమారస్వామి ఆ స్కందుడు ఉపదేశించాడు. ఆ కుమారస్వామి ఉపదేశించిన దాన్ని పట్టుకొని దాంట్లో సగం మంత్రాన్ని తీసేసి సగం మంత్రాన్ని మాత్రమే ఉంచి దానికి కొన్ని తప్పుడు అర్థాలను జోడించి అమాయకులైన ప్రజలకి అసలు స్కందోపనిషత్తు అంటే ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ మంత్రాలు ఏమిటి, అర్థాలు ఏమిటి తెలియదు కదా, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మీరే దేవుళ్ళని చెబుతూ వాళ్ళని హిందూ దేవుళ్ళకి, దేవాలయాలకి, హిందూ ధర్మానికి, ఈ అద్భుతమైన జ్ఞానానికి దూరం చేసి ఇలా నాస్తికుల్ని తయారు చేస్తున్నారు పత్రికారు. కాబట్టి ఎవరైనా సరే పిరమిడ్ సంస్థ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఇదే విషయమే మీరు డిబేట్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద మరియు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మాకు చెప్తే మేము పబ్లిక్గా మీతో ఈ విషయం గురించి డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హరి ఓం తత్సత్.